ఈ రోజు మనం పాజిటివ్ మనీ మైండ్ సెట్ గురించి తెలుసుకోబోతున్నాం. మనీ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే మనీ మీద మనకున్న థాట్స్, మనీ గురించి మనం ఎలా ఆలోచిస్తాము, ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాము అనేది మనీ మైండ్ సెట్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనీ గురించి మన మైండ్ సెట్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి, పాజిటివ్ మనీ మైండ్ సెట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అని. ఎందుకంటే మనీ గురించి మనకు చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్పించారో స్కూల్లో కానీ ఇంట్లో కానీ అవేవి మనకు యూజ్ అవ్వవు. చిన్నప్పటి నుంచి మనం మనీని ఒక చెడ్డ విషయం లాగానే చూసి ఉంటాం, ఎందుకంటే అందరూ అదే చెప్తారు కాబట్టి. మనీ మంచిది కాదు, మనీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, మనీ వల్ల గొడవలు వస్తాయి, మనీ ఎక్కువగా ఉన్నా కూడా హ్యాపీనెస్ ఉండదు అని. కానీ ఇక్కడ ప్రాబ్లం డబ్బుది కాదు, డబ్బు మీద మనకున్న ఆలోచనలది. మనీ వల్ల గొడవలు వస్తాయి అంటారు. ఎందుకు వస్తాయి? అంతా నాకే కావాలి, పక్కోడికి ఏమీ వెళ్ళొద్దు అన్న ఆలోచనలు, స్వార్థం, అత్యాశ వల్ల ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం మన మైండ్ సెట్ది, మనీది కాదు. సో మనం ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అన్నా, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అన్నా, మనీ మీద మనకున్న ఆలోచనలు మార్చుకోవాలి. మనం పాజిటివ్ మనీ మైండ్ సెట్ గురించి తెలుసుకునే ముందు నెగిటివ్ మనీ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ గురించి తెలుసుకుంటే దాన్ని పక్కన పెట్టి పాజిటివ్ థింకింగ్ను అలవాటు చేసుకోవచ్చు. నెగిటివ్ మనీ మైండ్ సెట్ ఏంటి అంటే ఫస్ట్ డబ్బులు చెట్లకు కాయవు అనుకోవడం. ఇలా అనుకోవడం ఖర్చు పెట్టకుండా ఉండడానికి బాగానే ఉంటుంది, కానీ ఇలా అనుకోవడం వలన డబ్బులు సంపాదించడం చాలా కష్టం, అది మనం చెయ్యలేమేమో అనిపిస్తుంది. అలాగే మనీ మంచిది కాదు, మనీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోవడం. ఇలా అనుకోవడం వలన మీరు ఫైనాన్షియల్గా వెనకపడచ్చు. అలాగే నాకు మనీ మేనేజ్ చేయడం రాదు అనుకోవడం. ఇలా అనుకోవడం అనేది మీ మనీ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది. మీకు మనీ మేనేజ్మెంట్ రాకపోతే నేర్చుకోవచ్చు, అది పెద్ద పనేం కాదు. ఇంకొకటి, మనం డబ్బు సంపాదించాలి అంటే మన దగ్గర చాలా డబ్బు ఉండాలి అనుకోవడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ అందరూ స్టార్టింగ్లో చాలా తక్కువతో స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇంకొకటి, నా దగ్గర ఎప్పుడు ఎక్స్ట్రా మనీ ఉండదు అనుకోవడం. మనం మనీ మేనేజ్మెంట్ తెలుసుకుంటే ఎక్స్ట్రా మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని మనీ రిలేటెడ్ నెగటివ్ థాట్స్. ఇందులో ఏవైనా మీకుంటే వాటిని వెంటనే మీ మైండ్లో నుంచి తీసేయండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోలేకపోవడానికి కారణం మీ ఇన్కమ్, అప్పులు కాదు, మీ మైండ్ సెట్. ఇంకొకటి ఏంటంటే, మీరు మనీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీనే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, కాబట్టి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ అవ్వడం అనేది కష్టమవుతుంది. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వలన మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని అయినా ఎదుర్కోగలుగుతారు అని మీకు అనిపిస్తుంది. అలాగే మనీతో హెల్దీ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్, మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి, వెల్దీ అవ్వాలి అని డిసైడ్ అవ్వడం. రిచ్కి వెల్దీకి డిఫరెన్స్ ఉంది. రిచ్ అంటే డబ్బులు సంపాదించడం, వెల్దీ అంటే అసెట్స్, ఆస్తులు సంపాదించడం. సో మీరు వెల్దీగా అవ్వాలి అని డిసైడ్ అవ్వడానికి మీ చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, మీరు మీ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉండాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి, వెల్దీ అవ్వాలి అని ఒక సింపుల్ డెసిషన్ తీసుకుంటే చాలు, అదే మీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకున్నారు అంటే అర్థం దానికోసం పని చేస్తారు అని, ఆ ప్రాసెస్ని నమ్ముతున్నారు అని. ఇది మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ను ఇస్తుంది. మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అన్న డెసిషన్ తీసుకోకపోతే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు కూడా అలానే ఉంటారు. అదే మీరు ఒకసారి డెసిషన్ తీసుకుంటే దానికోసం ఎలాంటి వర్క్ చేయాలో అది చేస్తారు. సెకండ్ వన్, మీ డెసిషన్కి డైరెక్షన్ అండ్ ప్లాన్ ఇవ్వడం. మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న తర్వాత అది ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్, సేవింగ్స్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లాంటివి. ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే మీ మనీకి ప్లాన్ అండ్ డైరెక్షన్ ఉంటేనే మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే మీరు ఫైనాన్షియల్గా ఎందుకు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను రిచ్ అవ్వాలి అనుకుంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, అదేంటో మనకు తెలిస్తే మనం ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మన గోల్ని మనం రీచ్ అవ్వడానికి కావాల్సిన మోటివేషన్ మనకు వస్తుంది. సినిమా క్లైమాక్స్లో హీరో బాగా దెబ్బలు తిని పడిపోతాడు, కానీ వాళ్ళ అమ్మ కానీ, హీరోయిన్ కానీ, చెల్లెలు కానీ గట్టిగా అరిచిన వెంటనే తిరిగి లేస్తాడు. ఎందుకు? తను ఏం చేయాలో తనకు గుర్తొస్తుంది కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అలాగే. అలాగే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ నాలెడ్జ్, స్కిల్స్ను పెంచుకోవడానికి కోర్సెస్ తీసుకోవడం, కోచింగ్స్ తీసుకోవడం లాంటివి చేయండి. మీ మీద ఇన్వెస్ట్ చేసిన మనీ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. మీరు రిచ్ పీపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడు డబ్బును అంటిపెట్టుకొని ఉండరు, దాన్ని ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలా చేస్తేనే ఆ మనీ రెట్టింపు అవుతుంది అని.
థర్డ్ వన్, సొసైటీలో ఉన్న స్టాండర్డ్స్ను వాళ్ళు వీళ్ళు చెప్పేదాన్ని ఫాలో అవ్వకుండా మీకు ఏది ఇంపార్టెంటో, మీకు ఏది కరెక్టో అదే ఫాలో అవ్వండి. మనీ విషయానికి వచ్చేసరికి చాలామంది చాలా సలహాలు ఇస్తారు, అలాగే సొసైటీలో మనీ గురించి కొన్ని అపోహలు, స్టాండర్డ్స్ ఉన్నాయి. మనీ అందరి లైఫ్లోనూ ఒకే రోల్ ప్లే చేయదు, కాబట్టి మీకు ఏది ఇంపార్టెంటో అదే చేయండి. చాలామంది మనీ గురించి ఓపెన్గా మాట్లాడడానికి భయపడతారు, అరే వీడికి మనీ పిచ్చిరా బాగా అనుకుంటారని చెప్పేసి. కానీ మనీ అనేది మనకు అన్నిటిలాగానే ఒక రిసోర్స్ అన్నమాట. ఇప్పుడు వాటర్ అనేది మనకు నేచర్ ఇచ్చిన ఒక రిసోర్స్, కానీ అది మనకు ఫ్రీగా వస్తుందా? లేదు. వాటర్ బిల్ కడుతున్నాం, డ్రింకింగ్ వాటర్ కొనుక్కుంటున్నాం. అంటే వాటర్ అనే రిసోర్స్ కావాలి అంటే మనకు మనీ అనే రిసోర్స్ ఉండాలి. మీరు త్వరగా రిటైర్ అయ్యి తర్వాత హ్యాపీగా ఉండాలి అన్నా, వరల్డ్ ట్రిప్కి వెళ్ళాలి అన్నా, వీటన్నిటికీ మనీ కావాలి. సో మనీ అనేది ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క అవసరం. సో మీరు ఫైనాన్షియల్గా ఎందుకు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా దాని మీదే పని చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఫోర్త్ వన్, స్టార్ట్ టు లవ్ మనీ. లవ్ మనీ అనగానే అందరూ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయి ఉంటారు కదా, ఏంటి ఇది అని. మీకు మనీ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంటే పాజిటివ్ మనీ మైండ్ సెట్ను అలవాటు చేసుకోలేరు. పాజిటివ్ మనీ మైండ్ సెట్ లేకపోతే మనీతో హెల్తీ రిలేషన్షిప్ ఏర్పరచుకోలేరు. మనకు పాజిటివ్ మనీ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది? మనీని ఇష్టపడినప్పుడే వస్తుంది. మీరు మనీని ఇష్టపడడాన్ని గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనీ చెడ్డది కాదు. మనీ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ ఆలోచనలు చెడ్డవి అవ్వడం వలన మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను రీసెంట్గా ఒక వెబినార్ అటెండ్ అయ్యాను, అందులో ఆమె చెప్పిన విషయం నాకు ఒకటి బాగా నచ్చింది. అదేంటంటే, మనీ మంచి వాళ్ళ చేతిలో ఉంటే మంచి పనులు చేస్తారు, చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటే చెడ్డ పనులు చేస్తారు. మీరు మనీ సంపాదించడం గురించి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మనీ ఉంటే ఎన్ని మంచి పనులు చేయొచ్చు, ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు, ఎన్ని చారిటీస్ పెట్టచ్చు అని. సో మీకు మనీ మీద ఇంకా నెగిటివ్ ఫీలింగ్ ఉంటే ఒకసారి మీరు మనీ ఉంటే ఏమేమి చేయగలుగుతారో ఆలోచించండి, మీకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్ మీద, ఏజ్ అయిపోయిన వాళ్ళ మీద బాగా కన్సర్న్ ఉండేది, వాళ్ళ కోసం ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనిపించేది. సో నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, నేను బాగా చదివి మంచి జాబ్ వచ్చి మంచి శాలరీ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిసినారి అనుకున్నా కూడా నా మనీ మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవ్వలేదు, ఎప్పుడు నాకు మనీ మీద నెగిటివ్ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే నా దగ్గర మనీ ఉంటే నేను ఏం చేయొచ్చు అని ఆలోచించేదాన్ని. ఫిఫ్త్ వన్, థింక్ బిగ్ డ్రీమ్ బిగ్. మన గోల్స్ రీచ్ అవ్వడానికి మనకు మోటివేషన్ రావట్లేదు అంటే ఆ గోల్స్ పెద్దవి కాదు అని అర్థం. మనం పెట్టుకున్న గోల్స్ మనల్ని మోటివేట్ చేసేంత పెద్దవి కాదు అని. మీరు పెద్ద గోల్స్, పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటే మీలో ఆ ఫైర్ అనేది వెంటనే వస్తుంది, దీన్ని నేను ఎలాగైనా సాధించాలి అన్న మోటివేషన్ వస్తుంది. మనీ విషయంలో ఇది ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే మనీ గురించి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడానికి చాలామంది భయపడతారు, వెనుకడుగు వేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలో మనీకి కొరత లేదు, అందరికీ సరిపడంత డబ్బు ఉంది. మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే మనకు దారులు కనిపిస్తాయి. అలాగే మనీ విషయంలో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్తో కంపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. మీ ఫ్రెండ్ కొత్త కార్ కొన్నాడు అని జెలస్గా ఫీల్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన ఇంటి ఫోటో చూసి బాధపడచ్చు, కానీ వాళ్ళు ఆ ఈఎంఐస్ కట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, అవి కొనడానికి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో మీకు తెలియదు. సో మీకు లేని దాని గురించి మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం మానేసి మీకున్న వాటికి ఫస్ట్ థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి, ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు దీన్ని నేను కొనలేను అని అనుకోకుండా దీన్ని నేను ఎలా కొనగలుగుతాను అని ఆలోచించండి. సో ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాజిటివ్ మనీ మైండ్ సెట్. అలాగే మీ మైండ్ సెట్ను స్కార్సిటీ నుంచి అబండెన్స్కి షిఫ్ట్ చేయండి. స్కార్సిటీ అంటే కొరత, అబండెన్స్ అంటే సమృద్ధి. అంటే మనీ కొరత ఉంది అనే మైండ్ సెట్ నుంచి మనీ సమృద్ధిగా ఉంది అనే మైండ్ సెట్కు షిఫ్ట్ అవ్వాలి. ఇది ఈరోజు వీడియో. మీ మనీ మైండ్ సెట్ ఏంటి, దాని మీద మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.